కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజా ప్రతినిధులంతా రాజీనామా చేసి రైతులకు అండగా నిలబడాలని సీఎం జగన్ ఎందుకు దిగిరారో చూద్దామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ 24 గంటల దీక్షను లోకేష్ మంగళవారం విరమింపజేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ విశాఖవాసులు ఏనాడు తమ ప్రాంతానికి రాజధాని కావాలని అడగలేదన్నారు. అమరావతి శంకుస్థాపనకు జగన్ రాలేదు, రాజకీయ లబ్ధి కోసం ప్రాంతాల మధ్య వైఎస్ జగన్ చిచ్చు పెడుతున్నాడు అని నారా లోకేష్ అన్నారు. రాజధాని శంకుస్థాపనకే రాని నాయకుడు ఆ ప్రాంతంపై ఎలాంటి అభిప్రాయంతో ఉన్నాడో తెలుసుకోలేని అజ్ఞానంలో లోకేష్ ఉన్నారా? అలాగే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే వారికి రాజకీయ లబ్ధి ఎలా చేకూరుతుందో లోకేష్ చెప్పగలరా? అమరావతి అందరి రాజధాని అయినప్పుడు ఒక ప్రాంతం వాళ్ళలో సంతోషం, ఇతర ప్రాంతాల్లో ఆగ్రహం ఎందుకు ఉంటుందో లోకేష్ జవాబు చెప్తారా అని అంటున్నారు. అలాగే గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజాప్రతినిధుల రాజీనామాలతో జగన్ ను తన నిర్ణయం నుంచి దిగివచ్చేలా చేయవచ్చంటున్న లోకేష్ ముందు తాను ఏనాడైనా ప్రజల్లో ఉన్నారా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతసేపు ట్విట్టర్ తప్ప మరే లోకం గురించి తెలుసుకోకుండా లోకేష్ రాజకీయాలు చేయటం లేదా ట్విట్టరే ప్రపంచంగా బతుకుతున్న లోకేష్ ను ప్రజలు మంగళగిరి మాన్యాలు పట్టించలేదా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఓడిన తర్వాత ట్విట్టర్ దిగని లోకేష్ సీఎం జగన్ ను కిందకు దించుతారా అన్న వార్తలు తెగ హల్చల్ చేస్తున్న తరుణంలో వార్తలపై స్పందించిన నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి మాట్లాడుతూ, నారా లోకేష్ గారు ప్రస్తుతం ఓడిపోయారు, జగన్ గారు గెలిచారు, కాబట్టి నా భర్త నారా లోకేష్ పై సెటైరికల్ కామెంట్స్ వినిపిస్తుండటం సహజం. ఇవే కామెంట్స్ గతంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు 16 నెలలు జైల్లో ఉన్న సమయంలో కూడా ఆయనపై వినిపించాయి. కాబట్టి రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం, గెలిచిన వారికి ప్రశంసలు, ఓడిన వారికి విమర్శలు రావడం సర్వసాధారణం. నారా లోకేష్ గారు ట్విట్టర్ నుండి కారులో నుండే దిగరు, అలాంటిది వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పదవి నుండి దించుతాడా? అది నారా లోకేష్ కంటున్న కళ అంటూ పలువురు లోకేష్ గారిపై సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి వారికి త్వరలోనే నా భర్త లోకేష్ సమాధానం చెప్తాడు అంటూ నారా బ్రాహ్మణి తన భర్త నారా లోకేష్ పై వస్తున్న విమర్శలపై స్పందించడం చర్చనీయాంశమనే చెప్పుకోవాలి. Oh, 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 oh